సో ఇప్పుడు ముకుదులం వంకర గురించి పేషెంట్లకు ఉండే కామన్ డౌట్స్ నేను అడ్రస్ చేస్తాను. మా నాన్నకు ముకుదులం వంకర ఉంది, నా తమ్ముడికి ముకుదులం వంకర ఉంది, ఇప్పుడు నాకు కూడా ముకుదులం వంకర ఉందని డయాగ్నోస్ అయింది. నా నుంచి నా పిల్లలకి ఈ ముకుదులం వంకర వచ్చే అవకాశం ఉందా అని కొంతమంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు. ఇలా రావడానికి వీలు లేదు. ఇప్పటిదాకా జరిగిన సైంటిఫిక్ స్టడీస్ వేటిల్లోనూ ఈ ముకుదులం వంకర పిల్లలకి మన నుంచి జెనెటిక్గా ట్రాన్స్మిట్ అవుతుందని ఎక్కడ రాసిలేదు. ముకుదులం వంకర సర్జరీ లేకుండా నయమవుతుందా? అలా కావడానికి వీలు లేదు. ఈ ముకుదులం వంకర అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లం, ఇది సర్జరీ లేకుండా సరి చేసే అవకాశం ఉండదు. మీకు గనక మీ సిమ్టమ్స్ అంత ఇబ్బంది పరచకుండా ఉంటే వాటికి సింపుల్ మందులతోటి మనం పరిష్కారం చూసుకోవచ్చు. ముకుదులం వంకర వయసులో పెద్ద అయ్యే కొద్దీ ఇంకా వరుసగా తయారవుతుందా? ముకుదులం వంకర అనేది సుమారుగా 15 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు గ్రో అవుతూ ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లల్లో ముకుదులం వంకర ఉంటే అది వారి వయసుతోటి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పెద్దల్లో ఇలా జరగడానికి వీల్లేదు. కానీ పెద్దల్లో ఈ ముకుదులం వంకర మూలాన కొన్నిసార్లు సైనస్ ప్రాబ్లం వస్తుంది. సైనస్ ప్రాబ్లం వస్తే గనక ముకుదులం వంకర వల్ల ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి ఇంకా ఎక్కువైనట్టు ఆ పేషెంట్ గ్రహిస్తాడు. ముకుదులం వంకర సర్జరీ అయిన తర్వాత మళ్ళీ పెరుగుతుందా? లేదు. ముకుదులం వంకర అంటే సెప్టోప్లాస్టీ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ముకుదులం వంకర రావడానికి అవకాశం లేదు. ఈ ముకుదులం వంకర అనేది రాత్రి అయినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుందా? అలా జరగడానికి వీల్లేదు. కానీ ఈ ముకుదులం వంకర ఉన్న చాలామంది పేషెంట్స్ వారి కుడివైపు కానీ వారి ఎడం వైపు కానీ పడుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అలా పడుకున్నప్పుడు వారికి ముక్కు నుంచి గాలి మామూలు కన్నా బాగొస్తుంది. కాబట్టి ముకుదులం వంకర మూలాన మనకేదైనా ప్రాణహాని ఉందా? లేదు. ముకుదులం వంకర వలన మీకు ఎటువంటి ప్రాణహాని లేదు. కానీ మీరు ఈ ముకుదులం వంకర మూలాన ఎక్కువ మోతాదులో ఇబ్బంది పడుతుంటే దానికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ సర్జరీ సెప్టోప్లాస్టిక్ సర్జరీ తోటి మీకున్న ఇబ్బందులన్నీ మేము సరిచేయగలం. ముకుదులం సర్జరీ చేసుకుంటే ముక్కు బాగా నొప్పి పుడుతుందా? ఈ ముకుదులం సర్జరీ అంటే సెప్టోప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ముక్కు చుట్టూ కొంచెం డిస్కంఫర్ట్, పళ్ళ చుట్టూ కొంచెం డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది. దీనికి మేము మందులు ఇస్తాము. మందులు ఈ డిస్కంఫర్ట్ని చాలా వరకు తీసేస్తుంది. మీకు చాలా కంఫర్టబుల్ ఉంది. ముకుదులం వంకర సర్జరీ అంటే సెప్టోప్లాస్టిక్ సర్జరీ అప్పుడు ముక్కు బయట గాట్లు కానీ ముక్కు బయట కట్స్ ఏమైనా చేస్తారా? లేదు. ఇది పూర్తిగా ఎండోస్కోపీ ద్వారా చేస్తాం. అంటే ముక్కు లోపటి నుంచే చేస్తాం. ముక్కు బయట కట్స్ కానీ ముక్కు బయట గాట్లు కానీ ఇలాంటివి ఏవీ కనపడవు. ముక్కు ఆకారంలో కూడా ఆపరేషన్ తర్వాత ఎటువంటి మార్పు ఉండదు. ముకుదులం వంకర అంటే సెప్టోప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత నాకు ముక్కు నుంచి గాలి బాగానే వస్తుందా? మీకు గాలి చాలా బాగా వస్తుంది. ఈ ముకుదులం వంకర సర్జరీ అంటే సెప్టోప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత పూర్తిగా నయం కావడానికి సుమారుగా 30 నుంచి 40 రోజులు పడుతుంది. ముకుదులం వంకర ఉందని నా సొంతంగా నేను ఇంట్లో ఎలా పరీక్షించుకోగలను? వెరీ సింపుల్. మీ ఇండెక్స్ ఫింగర్ తోటి మీ కుడి ముక్కు మూసుకోండి, ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోండి, వదలండి. అలానే మీ ఎడమ ముక్కు ఇండెక్స్ ఫింగర్తో మూసుకోండి, కుడి ముక్కు నుంచి గాలి తీసుకోండి, వదలండి. మీకు కనుక ఒకవైపు బ్లాక్ అయినట్టు అనిపిస్తుంటే ముకుదులం వంకర ఉండే అవకాశం ఉంది. ఎటువైపు అయితే మీకు గాలి తక్కువగా వస్తుందో అటువైపు మీ బుగ్గని మీ చేతితోటి కొంచెం లాగి గాలి తీసుకోండి. గాలి బాగా వస్తుంటే కనుక మీకు ముకుదులం వంకర ఉండే అవకాశం ఎక్కువ. సో ఇప్పటిదాకా ముకుదులం వంకర గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ముకుదులం వంకర గురించి అంటే డిఎన్ఎస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సర్జరీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.